మొత్తం 60లో 42 అమ్మేశాం సార్. బ్యాలెన్స్ 18 హోల్డ్ చేస్తే మంచి ధర కమ్మొచ్చు. అయితే హోల్డ్ చేద్దాం. ఓకే సార్. ఆ నేపాలి కూడా ఇక్కడ రాలేదా? రాలేదు సార్. ఏమేం సార్? సిగరెట్లు ఏమైనా పంపించానయ్యా? ఇక్కడ 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 ఆపు. ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయి. ఓకే సార్. టెక్స్టైల్ కంపెనీకి వెళ్ళి అక్కడా లేవు, ట్రాన్స్పోర్ట్ కంపెనీకి వెళ్ళి అక్కడా లేవు. నేను ఫోన్ చేస్తే తీయొచ్చు కదా. ఈ కన్స్ట్రక్షన్ సౌండ్ లో ఏది వినపట్టలేదురా. నువ్వు వచ్చేది మంచిదైంది. బండి ఎక్కు సార్. ఏ ఆప్కా సిగరెట్? నేను నీతో 555 సిగరెట్లే కదా తెమ్మన్నది, ఎందుకురా ఇవి తీసుకొచ్చి చంపుతావు? సాబ్, ఏ బ్రాండ్ సిగరెట్? 555 తీసుకురామంటే 555 తీసుకురావాలి. ఈ నేపాలీస్కి బొత్తిగా తెలుగు అర్థం కాదు. ఈ నేపాల్ వాళ్ళకి తమిళ బాగా తెలుసు. సరే ఇదిగో తీసుకురా పో పో. జీ సాబ్. సిగరెట్ అంటే అది 555. వేరే ఏ సిగరెట్లోనూ ఆ టేస్టే రావడం లేదు. రే విన్సెంట్, నువ్వు ఎప్పటి నుంచి 555 తాగటం మొదలెట్టావు? ఆ రోజుల్లో ఎవడో తాగిపడేసిన బీడీ ముక్కల్ని ఎవరికి తెలియకుండా తీసి దుమ్ము దులిపి నువ్వు నేను షేర్ చేసుకుని తాగిన ఆ పాత రోజుల్ని మర్చిపోయావా? ఏ ఇంకా అది గుర్తు పెట్టుకోవడం వల్లే నువ్వు ఇప్పుడు బీడీ ముక్కలు తాగుతున్నావు. రే, డబ్బుంటే దానికి తగ్గట్టుగా బతకడం నేర్చుకోవాలి. మనీ మేకింగ్ ఇస్ అన్ ఆర్ట్. నీ మనీ ఫిలాసఫీ నాకు అస్సలు అర్థం కాదు. ఇక మీద అర్థం కానక్కర్లేదు. నాకేం పెళ్ళామా పిల్లలా, నీకు తోడుగా ఇలాగే బతికేస్తాను రా. నన్ను రారా పోరా అని పిలిచే అధికారం ఈ భూమి మీద నీ ఒక్కడికే ఉంది. అలాంటి నా ముందే ఎంత వినయం అవసరమా? రే, ఇలాంటి పెద్ద పెద్ద బాధ్యతలన్నీ నాకు అప్పగిస్తే అస్సలు నిద్రపట్టడం లేదురా. రే, గుంటూరులో స్థలం మీ తాలూకు అడ్వాన్సు ఇందులో ఉంది. దీన్ని నీ చేతికి ఇవ్వటం కోసం పొద్దుట్ నుంచి నిన్ను వెతుక్కుంటూ పిచ్చోళ్ళా తెగ తిరుగుతున్నాను. ఇదిగో తీసుకో. విశ్వాసపాత్రుడైన బినామి యొక్క ఆత్మస్థైర్యం. అన్నిటికీ ఏదో ఒకటి అంటూనే ఉండు. నా కష్టం ఏంటో నాకే కదా తెలుసు. ఎందుకురా భయపడతావు? ఊళ్ళో అందరూ చేసేదే కదా మనము చేస్తున్నాం. బాలుబండి కదా అది. బావా. ఏంటి బావా? రేగు పక్కన 10 గ్రాముల స్థలానికి మనం టోకెన్ అడ్వాన్స్ ఇచ్చాం గుర్తుందా? ఆ ముసలాడు చచ్చిపోయాడు. ఏంటి? వాడికి ఒకే కొడుకు అమెరికా నుంచి తిరిగి వచ్చాడు. వాడికి ఆ స్థలాన్ని అమ్మే ఉద్దేశమే లేదట. రేపు ఎల్లుండో తిరిగి వెళ్ళిపోతాడట. ఇప్పుడు ఏం చేద్దాం? ఎప్పుడు బాడీ తీస్తారు? ఈరోజు 3 గంటలకి. సరే, నువ్వు బండి తీయి, మనం అక్కడికి వెళదాం. ఏంటి? నువ్వు బండి తీయి. దాసు, వెళ్ళేదారిలో పుష్పగుచ్చం కొనాలి. ఆ రేవు పక్కన ప్రాజెక్ట్ నా డ్రీమ్ ప్రాజెక్ట్, దాన్ని వదులుకోను. మనం ఇంటికి వ్యాపారం మాట్లాడితే బాగుంటుందా? అలా కాదురా, పరామర్శించడానికి వెళ్ళినట్టుగా వెళ్ళి ఓ రాయేసి చూద్దాం. చూరుగాలు ఒకటేడుతుంటే చుట్ట అడ్డించుకోవడానికి నిప్పటికీ ఆడట వెనకటికొకడు. ఫిలాసఫీ. అదిగో వాడే అమెరికా నుంచి వచ్చిన ఆ ముసలాడు కొడుకు. ఆ పొడిగుండు కదా. Ha ha ha.